నిర్మల్ జిల్లా మున్నూరు కాపు భైంసా పట్టణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. భైంసాలోని కోర్బాగల్లి తాలూకా సంఘంలో మున్నూరు కాపు భైంసా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ జెండాను మున్నూరు కాపు పట్టణ అధ్యక్షుడు యానకోతుల మల్లేష్ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, పట్టణ ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, కోశాధికారులు, భైంసా పట్టణ మున్నూరు కాపు సంఘ సభ్యులు పాల్గొన్నారు. నమనాదినాయక జయ హే భారత భాగ్య విధాతా పంజాబ సింధు గుజరాత మరాట ద్రావిడ ఉత్కల వంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే తవ శుభ ఆశిష మాగే గాయే తవ జయ గాథా ఏక జయ హే భారత భాగ్య విధాతా జయ హే జయ హే జయ హే జయ 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 హే చెప్పన్నా కాటన్ పెద్ద ఉంటది ఈరోజు భైంసా పట్టణంలోని తాలూకా మున్నూరు కాపు సంఘంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది. ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు 75 సంవత్సరాలు నిండిన మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు నిండినాయో అప్పటి నుంచి అమృత్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది. ఇది 75వ సంవత్సరంకే కాకుండా 76, 77, 78లో కూడా ఇంకా అమృత సంవత్సరం ఇవి జరుపుకునే జరగొచ్చుంది. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఒక నినాదంతో ఏదనంటే హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం మొదలుపెట్టారు. హర్ ఘర్ తిరంగా అనే కాకుండా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా హర్ మన్ తిరంగా అని చెప్పి ఈ కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతుంది. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ.